క్షమించండి యువరాజా. సరే అటుకోండి యువరాజా, ఇటు ఇటు. ఎవరు మీరు? ఈ రాజ్యానికి యువరాజులు. ఏ మతిపోయిందా? ఏమిటా వెరిండం? మన్నించాలి, యువరాజంటే తమరేనా? కనీసం మీకు 3 తలలు, 6 కొమ్ములు, 9 చేతులు, 20 కాళ్ళు సాధించని పరిహాసం. పరిహాసం కాదు యువరాజ, ఆశ్చర్యం. మాలాగే మీరు కూడా రక్త వంశాలున్న మామూలు మనిషిని కల్లో కూడా అనుకోలేదు. నువ్వరేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా మాటలు అర్థం కావు. అద్దాల మందిరాల్లో అందాల నగ్న శిల్పాల వంపు సంపులు తిలకిస్తూ, మెత్తని పట్టు పాన్పుల మీద మట్టు పానీయాలు సేవిస్తూ నృత్యగాన కళా వినోదాలలో తేలిపోయే మీకు నా మాటలు అర్థం కావు. ఏమిటో బాధతో మాట్లాడుతున్నావు? బాధ? ఈ బాధ నా ఒక్కరిది కాదు యువరాజ, మీ ఏలుబడిలో కుంగి కుషించిపోయే ప్రతి ఒక్క పౌరుడి. ఏమిటి, నా ప్రజలు బాధపడుతున్నారా? తెలీదు. మీరిచ్చిన అధికారంతో మీ తాబేదారులు కన్ను మిన్ను గారకుండా ప్రజల్ని ఎలా పీడిస్తున్నారో మీకు తెలీదు. మీ పట్టాభిషేకం తీరుతో మీ బొక్క సమంతా నింపాలని దోపిడీ దొంగల కంటే అన్యాయంగా ప్రజల్ని ఎలా దోచుకుంటున్నారో మీకు తెలీదు. నమ్మలే, ఇంత దౌర్జన్యంగా మా అధికారులు ప్రవర్తించారు. నమ్మరు అంటే చూడండి. ఏమిటో తెలుసా? తెలుసా అది వాళ్ళు చేస్తున్న పని. అన్యాయం అని చెప్పినందుకు వాళ్ళు ఇచ్చిన బహుమానం చూడండి. ఒక్కొక్క తట్టు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి మీరు పెట్టే గొడ్డలి పెట్టి. ఎంత దారుణం, ఎంత దారుణం! జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తాను. ఈ విషయాలు జరుగుతున్నట్టు నాకు తెలియనే తెలియదు. ఈ రాజ్య పరిపాలన మా మాతృశ్రీ గారి అది. ఆ కుట్టు సాగుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రేపు మీరు పరిపాలించబోయే రాజ్యం ఏ పరిస్థితిలో ఉంది తెలుసుకోవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభువుని యముడిలాగా భావించే ప్రజల్ని మీరు ఎలా పాలిస్తారు, ఏ విధంగా పాలిస్తారు? యువరాజ, ప్రజల్ని ఆదరించి ఆదుకునేవాడే నిజమైన పాలకుడు. ప్రజల్ని పీడించి ఏడిపించి మిడిచిపడేవాడు పాలకుడు కాదు, రాక్షసుడు. వాడికి ఏ నాటికైనా భద్రం తప్పదు. పేద ప్రజల అభిశాపమే వాడిని నిలువునా దహించి దగ్ధం చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోకండి. కన్నీరు కాదు, ఆనంద బాష్ప. ముద్దు నిద్రపోతున్న మేల్కొలిపి నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. ఇదిగో చేతిలో చేసి ప్రమాణం చేస్తుంది. నా ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తాను. సరేనా? అప్పుడు మీకోసం ధనమే కాదు, ప్రాణం ఇవ్వమన్న సంతోషంగా ఇస్తాను. ప్రజల కోసమే ప్రభు అన్న నిజాన్ని నిరూపిస్తాను. అలా నిరూపించిన నాడు ప్రతి ఇంట మీరు తండ్రిగా నిలుస్తారు, దేవుడిగా కొలుస్తారు. మెరుపులా వచ్చావు, కనువిప్పు కలిగించావు. ఎవరు? నేను. తమ ప్రజల్లో ఒక సామాన్యుల్లో సామాన్యుడు కావు. నీవు మా ఆత్మీయుడు, నీ వంటి వారు మాకెంతో అవసరం. ఓ మంత్రి గారు రండి. ఎవరో రక్కపోయారు, రండి. మీరు? వారు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజ ఒకటేనని ఈశ్వరుడు నిర్దేశం. అందుకే వారు కూడా మాలాగే ఉన్నారు కదా. విచిత్రంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నా.
నాన్న. నేనే. అవును, ఇది అమ్మాయి. మీ అమ్మాయి భలే అందంగా ఉంది. ఈ అమ్మాయి మాత్రం నాకు భలే నచ్చింది మామ. ఏం చేస్తున్నావు? కనపట్టలేదు ఇక్కడ. స్నానం చేస్తున్నావు, తొట్టిస్తున్నాను. మామయ్యా స్నానం అయిపోయింది, పోయిన కూడా అయితే వీడు పిచ్చేలా ఉన్నాడమ్మా. పాపం తల్లితో వణికిపోతున్నాడు. ఏం చేయమన్నావు? వాడిని కాదించుకోమంటావా? ఇది నువ్వెందుకు తీసి ఉందిగా. ఎన్ని వేసుకుంటావు నీకు? పోయి ఇప్పుడు సమయంగా
నేనా? అబ్బా, నేనే కలవలేదండి. దేవుడు సాక్షిగా చెప్తున్నా, నేనే కలవలేదండి. ఏం కలపలేదు? లేదండి. నా జీవితండి. వేసేశాం కోటలో పాక, విష ప్రయోగం జరిగిపోయి అయిపోయిందన్నమాట. యువరాజు గారి పని మామూలుగా. జయంత్ పరలోకంలో పట్టాభిషేకానికి తరలిపోయారు. మన మార్గం నిష్కంఠకమైపోయింది. ఇక రాజ్యాభిషేకం మామూలుగా తమకే. మీరే ఇక మహారాజు. అది రేపు కొలువులు. అందుకు తగిన కట్టుకట్టాలన్నీ మేం చేస్తున్నాం ప్రభు. కానీ ఈ విషయం మనకు తెలిసినట్టు మరో కంటికి తెలియకూడదు. అవునవునవునవును. అందరిలాగా మనం కూడా పట్టాభిషేక సమయంలో యువరాజు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండాలి మామూలుగా. రాజా, ఈ విషయం అతి రహస్యంగా ఉంచాలి. విష ప్రయోగం చేసిన ఆ నీతుడు అతి బలవంతుడు. మనం పెదవి కలపడానికి కూడా విషయం తగ్గించాను. ప్రాణభయం లేదు. రక్షించారు. కానీ అంటే స్పృహ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. అదేమిటి అంటే చెప్పటం కష్టం. వారం రోజులు కావచ్చు, పక్షం రోజులైనా కావచ్చు. అయ్యో, రేపే పట్టాభిషేకం. నాకు తెలియదనుకున్నారా మహామంత్రి గారు? నా శాయశక్తులా ప్రయత్నించాను. యువరాజుకు స్పృహ రావటం లేదు. అయ్యో భగవంతుడు, ఏమిటి చెయ్యను? రేపు యువరాజుకు పట్టాభిషేకం జరిగి తీరాలి. రాజా, ఈ ఆపద నుంచి కాపాడడానికే నిన్ను భగవంతుడు ఇక్కడికి పంపించాను. యువరాజు గారికి ఏ విధంగా సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను. అలా అనకు. రాజ్యం ఒక క్రూర కిరాతకుని పాలు కాకుండా, ప్రజలు ఒక నిరంకుశిని కర్కశ పాదాల కింద నలిగిపోకుండా, అమాయకుడైన మీ యువరాజుకు అన్యాయం కలగకుండా కాపాడాలి. అయితే నన్ను చేయమంటా? అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకునే అవకాశం. నీవు ప్రేమించే ప్రజలను, రాజ్యాన్ని కాపాడే సమయం వచ్చింది. అయితే చెప్పండి, ప్రాణమేమన్నా ఇస్తా? ప్రాణదానం కాదు నేను కోరుతున్నది. యువరాజుకు స్పృహ కలిగేదాకా నువ్వు యువరాజుగా నటించావు. కన్నతల్లి కూడా కనిపెట్టలేని సారూప్యం. రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ ద్రోహల ఆట కడుతుంది. మంత్రి గారు, రాబోయే ప్రమాదం మీరు గుర్తించుకోలేదు. రాజ్యానికి ప్రజానీకానికి రాబోయే ప్రమాదం ఇంకా గొప్పది. కనుక నువ్వు అంగీకరించక తప్పదు. వద్దు, నేను సామాన్యుడు. ఈ రాచరిక పని చేద్దాం. ఈ మోసానికి నేను అంగీకరించను. మోసం? ఎవరిని మోసం చేస్తున్నావు? మోసం తలపెట్టిన మోసగాళ్లను న్యాయం కోసం మోసం చేస్తున్నావు. రాజా, ఇవి చేతులు కావు. ఈ ప్రమాదం నుంచి నువ్వే రక్షించాలి. నిన్ను నేను నీడలా చూసుకుంటాను. ఈ పట్టాభిషేకం తప్పిపోతే యువరాజుకి ఈ జన్మలో రాజ్యాధికారం రాదు. ఈ రాజ్యాన్ని, ప్రజలను, యువరాజుని కాపాడడం నీ చేతుల్లో ఉంది. ఏమంటావు? Yeah.